ఎంపీ అవినాష్ సీబీఐ విచారణపై అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. నిన్నంతా అవినాష్ సీబీఐ మధ్య హైడ్రామా ఉత్కంఠ చోటు చేసుకున్నాయి. కాగా ఇవాళ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది సంచలనంగా మారింది. సీబీఐ ఏదైనా యాక్షన్ చురు చేస్తుందా, మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటుందా అని అన్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం, అయినా ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టడంతో ఇవాళ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్, కడప పులివెందులలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మొత్తానికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి పరిణామాలు నిన్నటితో పక్కన పెడితే, ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి కర్నూలులో అలానే కొనసాగుతుండడంతో పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా దానిపైన చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే తల్లి దగ్గరే ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి కూడా కొంత అస్వస్థతకు గురయ్యారన్నటువంటి ఆ విషయం తెలియగానే పులివెందుల నుంచి, వైఎస్ఆర్ జిల్లా నుంచి కూడా చాలా మంది అవినాష్ రెడ్డి అభిమానులు కర్నూలులో ఉన్నటువంటి ఆది మొత్తానికి వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ తల్లి ఆరోగ్యం బాగుపడాలని పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అభిమానులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇలాంటి పరిణామాలు చాలా వాళ్ళ అభిమానులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ప్రస్తుతం నిన్న చూసుకుంటే కూడా శ్రీనాథ్, భారీగా అనుచరులు మోహరించడము, దాడులు చేయడం, నిన్న కొన్ని అల్లర్లు జరగడం మనం చూసాం. ఇవాళ సీబీఐ విచారణకు హాజరు కావాలని, అలాగే తల్లి ఆరోగ్యం క్షీణించిందని ఆయన ఆసుపత్రిలో జాయిన్ చేయడము, సీబీఐ విచారణకు హాజరు కాకపోవడం, ఇవన్నీ చూసాం. ఇవాళ ఏ విధంగా జరిగే అవకాశం ఉందంటారు? విచారణ మళ్ళీ సీబీఐ అధికారులు పిలిచే అవకాశం ఉందంటారా? దీనిపైన మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే అవినాష్ రెడ్డి న్యాయవాదులు తన తల్లి ఆరోగ్యము బాగలేని కారణంగా అవినాష్ సిబిఐ విచారణకు కొన్ని రోజుల పాటు రాలేడని, కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కూడా కొంత చర్చ జరుగుతోంది. అయితే ఏది ఏమైనా ఊహాగానాలకు మరికొద్ది సేపట్లో తెరపడకపోతా ఉంది. సిబిఐ దగ్గరికి అవినాష్ వెళ్తారా వెళ్ళరా అనేది మరికొద్ది సేపట్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనాథ్. ఎంపీ అవినాష్ సీబీఐ విచారణపై అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. నిన్నంతా అవినాష్ సీబీఐ మధ్య హైడ్రామా ఉత్కంఠ చోటు చేసుకున్నాయి. కాగా ఇవాళ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది సంచలనంగా మారింది. సీబీఐ ఏదైనా యాక్షన్ చురు చేస్తుందా, మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటుందా అన్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం, అయినా ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టడంతో ఇవాళ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి లక్ష్మమ్మతోనే ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూలో అవినాష్ తల్లికి చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అవినాష్ అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ కూడా హైదరాబాద్ వస్తే సీబీఐ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. Thank you.
ఎంపీ అవినాష్ సీబీఐ విచారణపై అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. నిన్నంతా అవినాష్ సీబీఐ మధ్య హై డ్రామా ఉత్కంఠ చోటు చేసుకున్నాయి. కాగా ఇవాళ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది సంచలనంగా మారింది. సీబీఐ ఏదైనా యాక్షన్ షురూ చేస్తుందా, మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటుందా అన్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం, అయినా ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టడంతో ఇవాళ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న చికిత్స పొందుతున్న తల్లి లక్ష్మమ్మతోనే ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూలో అవినాష్ తల్లికి చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు అవినాష్. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ కూడా హైదరాబాద్ వస్తే సీబీఐ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఎంపీ అవినాష్ సీబీఐ విచారణపై అదే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. నిన్నంతా అవినాష్ సీబీఐ మధ్య హై డ్రామా ఉత్కంఠ చోటు చేసుకున్నాయి. కాగా ఇవాళ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది సంచలనంగా మారింది. సీబీఐ ఏదైనా యాక్షన్ షురూ చేస్తుందా, మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటుందా అన్న ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు ఇవ్వడం, అయినా ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు డుమ్మా కొట్టడంతో ఇవాళ ఏం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎంపీ అవినాష్ రెడ్డి కర్నూలులోనే ఉన్నారు. విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న చికిత్స పొందుతున్న తల్లి లక్ష్మమ్మతోనే ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఐసీయూలో అవినాష్ తల్లికి చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు అవినాష్. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో అవినాష్ కూడా హైదరాబాద్ వస్తే సీబీఐ ఎలా రియాక్ట్ అవుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. Thank you.
రాంగ్ అక్కడ పండుగ.